తెలంగాణ ఫెయిల్ అయినా అది ఏది ఫెయిల్ అని అడుగుతున్నా. 24 గంటల కరెంట్ ఇచ్చుడు ఫెయిలా పాసా? 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చుడు ఫెయిలా పాసా? మరి రైతు బంధు కింద ప్రతి ఎకరానికి 5000 రూపాయలు ఇవ్వడం ఇది ఫెయిలా పాసా? రైతు బీమా ఫెయిలా పాసా? ఇంటింటికి నల్లా ఇచ్చే మిషన్ భగీరథ పథకం ఫెయిలా పాసా? ఫెయిలా పాసా? పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇవ్వడం ఇది ఫెయిలా పాసా? ఇది ఫెయిలా పాసా? ఈ కేసీఆర్ కిట్ ఫెయిలా పాసా? అదే విధంగా ఇవాళ మెడికల్ కాలేజీలు ఇలాంటి మెడికల్ కాలేజీలు సాధిస్తే మా మఠంపల్లి పిల్లలు ఏ చైనాకో రష్యాకో హైదరాబాద్ కో కాదు సూర్యాపేటలోనే డాక్టర్లుగా చదువుకుంటా ఉన్నారు. ఇలాంటి మెడికల్ కాలేజీలు లేవడం ఫెయిలా పాసా? ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకొని 3% జనాభా ఉన్న తెలంగాణకు 38% అవార్డులు ఇచ్చింది ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం. మరి అలాంటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఫెయిలా పాసా? మా తండాను మేమే పాలించుకుంటాం, మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలంటే ఆనాడు తెలుగుదేశం వాళ్ళు చేయలే, కాంగ్రెస్ వాళ్ళు చేయలే. కానీ ఇవాళ మా ఎస్టీలను గౌరవించి ఇవాళ వాటిని గ్రామ పంచాయతీలు చేయడం ఇది ఫెయిలా పాసా? అదేవిధంగా మా ఎస్టీల జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం ఇచ్చిన హక్కు 10% రిజర్వేషన్ ఇచ్చారు, ఇది ఫెయిలా పాసా? అదేవిధంగా దళిత బంధు, మా దళితులు అందరికంటే పేదవాళ్ళు, వాళ్ళను పైకి తీసుకురావాలని ఇవాళ దళిత బంధు లాంటి ఒక గొప్ప కార్యక్రమం కేసీఆర్ గారు తెస్తే పాపం కాంగ్రెస్ వాళ్లకు అది ఫెయిల్ లాగా కనబడుతుందట. మీరు చెప్పాలి ఫెయిలా పాసా? మరి 1000 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టడం ఇది ఫెయిలా పాసా? మరి ఇలా కాంగ్రెస్ వాళ్లకు పాపం పసకలు వచ్చినట్టున్నాయి, వాళ్ళ కళ్ళకు పసకలు వచ్చినట్టున్నాయి. 1000 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టడం కూడా ఇది ఫెయిల్ అట, ఇది ఫెయిల్ అని చెప్పి వాళ్ళు రేపు జూన్ 2 నుంచి కార్యక్రమాలు చేస్తారట.